సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ మార్చి 8వ తారీఖు 2021 లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన బాలరాజుని చూసి నందిని కొడుకు ఏమంటాడంటే, అమ్మా నాన్న అంకుల్ లాగే ఉంటారా అని బాలరాజుని చూపిస్తాడు. అప్పుడు నందిని ఏమో ఇంచుమించు అలానే ఉంటారని సమాధానం చెబుతుంది. అప్పుడు బాలరాజు కొడుకు ఏమంటాడంటే, అయితే నాన్న కనపడేదాకా తనలోనే నాన్నని చూసుకుంటానమ్మా అని అంటుంది అంటాడు. బాలరాజు కూడా దానికి అంగీకరించి సంతోషపడతాడు. ఆ తర్వాత బాలరాజు సావిత్రమ్మ గారి రూమ్ పక్క నుంచి వెళ్ళబోతుంటే అప్పటికి సావిత్రమ్మను తన భర్త రామారావు ఉంటారు. సావిత్రమ్మ టాబ్లెట్స్ వేసుకోవటం మర్చిపోతే రామారావు గుర్తు చేస్తారు. అప్పుడు బాలరాజు కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు సావిత్రమ్మ డాక్టర్ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. అప్పుడు బాలరాజు ఏమో తెలియలేదు, అసలు ఆవిడ పనిచేసేది అక్కడ కాదంట, అక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పారని అంటాడు. నాన్న, ఆ రోజు నువ్వేక డాక్టర్కి ఫోన్ చేసింది, ఏ హాస్పిటల్కని ఫోన్ చేశావని అడుగుతారు. అప్పుడు రామారావు ఆలోచనలో పడతాడు. ఆ రోజు ఫోన్లో డాక్టర్తో నేనే మాట్లాడాను కానీ నా ఫోన్ చేసి ఇచ్చింది నందిని అని మైనా గురించి చెబుతాడు. అప్పుడు సావిత్రమ్మేమో తన మనసులో ఇదంతా మైనా చేసిన తెలివితేటలా అని అనుకుంటుంది. దొరికింది ఇప్పుడు చెప్తా తన పని అని మనసులో అనుకుంటుంది. వెళ్ళి ఆ డాక్టర్ గురించి అడుగుదాం రా అని బాలరాజుతో అంటుంది. అప్పుడు బాలరాజు ఏమో దీనికి మీరంతా ఎందుకు, నేను ఒక్కడిని వెళ్ళి అడుగుతానని చెప్పి వెళ్తాడు. అప్పుడు మైనాతో నందిని వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. బాలరాజు మైనాని ముందేమడుగుతాడంటే హాస్పిటల్కి చెకప్కి వెళ్ళావా అని అడుగుతాడు. అప్పుడు మైనా వెళ్ళానని అబద్ధం చెబుతుంది. అప్పుడు నందిని వాళ్ళ అమ్మేమో వెళ్ళావా ఎప్పుడు వెళ్ళావా అని అడిగితే మైనా కంగారు పడుతుంది, మధ్యాహ్నం వెళ్ళానని అబద్ధం చెబుతుంది. ఆ తర్వాత బాలరాజు డాక్టర్ గురించి అడుగుతాడు. అప్పుడు మైనా డాక్టర్ గురించి నాకేంట్లా తెలుస్తుందని అంటుంది. అదేంటి ఆ రోజు ఫోన్ చేసి ఇచ్చింది నువ్వే అంట కదా అని అడుగుతాడు. నీకు తెలియకపోవటం ఏంటి అని అంటాడు. అప్పుడు అక్కడికి సావిత్రమ్మ కూడా వస్తుంది. ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉంచుకున్నావంటే ఆ డాక్టర్ గురించి నీకు బాగా తెలుసు అన్నమాటే కదా అని అంటుంది. అప్పుడు మైనా ఏమో టాపిక్ని మార్చడానికి కడుపు నొప్పి నటిస్తుంది. అప్పుడు సావిత్రమ్మ ఏమో డాక్టర్ గురించి అడుగుతుంటే కడుపు నొప్పి అంటావేంటమ్మా అని అంటుంది. ఇంకా నందిని వాళ్ళ అమ్మేమో నిజంగానే తన కూతురికి కడుపు నొప్పి వచ్చిందేమోనని భయపడుతుంది. ఇంకా బాలరాజు ఏమో ఈ విషయం తర్వాత మాట్లాడుకుందామని చెప్తాడు. ఇక సావిత్రమ్మేమో ఇప్పటికి తప్పించుకున్నావు, ఎన్నాళ్ళు తప్పించుకుంటావో చూస్తానని అంటాడు. ఇంకా తర్వాత ఏమో కిందకి వాళ్ళు వస్తారు. అప్పుడు సావిత్రమ్మేమో నందిని ఫ్రిడ్జ్ దగ్గర ఉండటం చూస్తుంది, తనకు ఎక్కిళ్ళు వస్తున్నాయని నటిస్తుంది. అప్పుడు బాలరాజు ఏమో వాటర్ తీసుకురావడానికి వెళ్తాడు. అప్పుడు నందిని జారి పడిపోతుంటే బాలరాజు పట్టుకుంటాడు. కొంచెంసేపు తర్వాత సావిత్రమ్మ బాలరాజు దగ్గరికి వస్తుంది. అప్పుడు బాలరాజు ఇదిగో వాటర్ అని అంటాడు. నా ఎక్కిళ్ళన్నీ తగ్గిపోయినాయని సావిత్రమ్మ అంటుంది. నందినితో మాట్లాడుతుంది, మీ ఇద్దరు దగ్గర అవటం చూశాను, నీకు ఈ చిన్న చిన్న ప్రేమలో ఉండాలని మాట్లాడకుండా కొంచెం దూరం నుంచి చూస్తూనే ఉన్నానని చెప్తాడు. మైనా కనుక మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతే ఇంకా మీ జీవితం అంతా సంతోషాలే ఉంటాయి, బాలరాజు నిన్ను మునపటి కన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటాడని చెబుతుంది. ఇంకా తర్వాత రోజు నందిని అను సావిత్రమ్మ కూరగాయలు కొంటాకి బయటికి వెళ్తారు. అప్పుడు ఒక దొంగ వచ్చి సావిత్రమ్మ మెడలో ఉన్న గొలుసు కొట్టేయటానికి ప్రయత్నిస్తాడు. అయితే అదే సమయానికి పోలీసులు అరవటంతో భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. సావిత్రమ్మ గారి పక్కన ఉన్న అమ్మాయి గొలుసు కొట్టేసి వెళ్ళిపోతాడు. ఇవి సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ మార్చి 8వ తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.